डॉक्टर गारू गिरिजा गारू इला अडुगुतुन्नारू नेनु नालुगु नेलल क्रितं बाबुकि पालिवटं आपेशानु अयिते इप्पुडु ना कुडिरमुलो अप्पुडप्पुडु नोप्पि वस्तुंदि आ नोप्पि कोद्दि समयं वरके उंटुंदि नोप्पि वच्चिनप्पुडु एदो असौकर्यंगा अनिपिस्तुंदि अयिते कुडिरमु पैन एक्कडा वापु कानि కందిపోయినట్టు గాని లేదు మరి నాకు ఎందుకు ఈ నొప్పి వస్తుంది నేను ఏమైనా పరీక్షలు చేయించుకోవాలా సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు గిరిజ మీరు పాలివటం మానేసి 4 నెలలు అయిందని చెప్పి చెప్తున్నారు అలాగే కుడిపక్క మీకు నొప్పి వస్తుంది అంటున్నారు కాబట్టి మీరు బేసిక్ గా గైనకాలజిస్ట్ ని సంప్రదించినట్లయితే వాళ్ళు బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చేస్తారు సో దీంట్లో వాళ్ళకి ఏమైనా లంప్స్ గాని ఏమైనా మీ బ్రెస్ట్ లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా అని చెప్పి వాళ్ళు ఎగ్జామిన్ చేసిన తర్వాత నిర్ధారిస్తారు అలాగే మీరు నొప్పి వస్తుంది అంటున్నారు కాబట్టి బేసిక్ గా అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ అండ్ మామోగ్రామ్ కనుక చేయించుకున్నట్టయితే ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే మనకి బయటపడవచ్చు కాకపోతే మీరు చెప్పిన దాన్ని బట్టి ఎక్కువగా స్వెల్లింగ్ కానీ లేకపోతే ఏమీ కలర్ చేంజెస్ అలాంటివి ఏమీ లేవంటున్నారు కాబట్టి ఒక్కొక్కసారి పీరియడ్స్ వచ్చే ముందు కూడా ఒక్కొక్కసారి బ్రెస్ట్లో చేంజెస్ అనేవి అంటే ప్రీ మెన్స్ట్రల్ సింప్టమ్స్ అంటాం సో అలాంటప్పుడు కూడా బ్రెస్ట్లో కొన్ని చేంజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి సో మీరు బేసిక్గా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయినట్టయితే వాళ్ళు మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టయితే వాళ్ళు తగిన సూచనలు అనేవి ఇస్తారు